ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సమ్మెట నాగమల్లేశ్వరరావు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెన్నైలో ఈరోజు ప్రతిపక్ష డిఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. రాష్ట్రంలో 160 జడ్పీటీసీలు, 1708 ఎంపీటీసీలకు రేపు ఎన్నికలు జరుగుతాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు ప్రకటించారు. 92.43% ఉత్తీర్ణత సాధించారు. బాలుర కన్నా బాలికలు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు చెన్నైలో ప్రతిపక్ష డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి కాంగ్రెసేతర బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయాలన్న కృషిలో భాగంగా డిఎంకే మద్దతు కోరేందుకు కేసీఆర్ ఆయన్ను కలుసుకున్నారని భావిస్తున్నారు. అంతకుముందు ఈ ఉదయం కేసీఆర్ శ్రీరంగంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆళ్వార్పేటలో స్టాలిన్ నివాసానికి వెళ్లారు. స్టాలిన్, దొరమురుగన్, టిఆర్ బాలు మొదలైన డిఎంకే నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలపైనే ఇరువురు నేతలు చర్చించారని సమాచారం. వీరి సమావేశం దాదాపు గంటపాటు కొనసాగిందని మా చెన్నై ప్రతినిధి తెలిపారు. తెలంగాణ శాసనమండలిలో స్థానిక సంస్థల కోటా కింద త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. నల్లగొండ స్థానిక కౌన్సిల్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి ఏనుగుల వెంకట్రామరెడ్డి, రంగారెడ్డి కౌన్సిల్ స్థానానికి ఉదయమోహన్ రెడ్డి పేర్లు ఖరారు చేశారు. ఇలా ఉండగా ఈ నెల 11వ తేదీన ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘర్షణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నగేష్ ముదిరాజును సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన సమావేశమై సంజయ్ శ్రీ విని మాజీ ఎంపీ హనుమంతరావు నుంచి వ్రాతపూర్వకమైన సమాధానం పరిశీలించి ఆ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని, ఏ ఎన్నిక జరిగినా గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెర్రా చిన్నప్పరెడ్డి ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వరంగల్ స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరఫున వరంగల్ అర్బన్ జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తుది విడత ప్రాదేశిక ఎన్నికలకు రాష్ట్రంలో 27 జిల్లాల్లో చివరి దశలో 160 జడ్పీటీసీలు, 1708 ఎంపీటీసీలకు రేపు ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నక్సల్ ప్రభావిత జిల్లాలు ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగుల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఇలా ఉండగా 1 జడ్పీటీసీ, 30 ఎంపీటీసీలు ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్ర మాధ్యమిక విద్యాబోర్డు ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించింది. 92.43% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యా విభాగం కన్వీనర్ జనార్దన్ రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం 8.65% పెరిగింది. 4374 పాఠశాలలు 100% ఫలితాలు సాధించగా 9 పాఠశాలలు 0% ఫలితాలు సాధించాయి.
ఈ సంవత్సరం కూడా బాలికలు బాలుర కన్నా ముందంజలో ఉన్నారు. బాలురు 91.18% ఉత్తీర్ణులు కాగా బాలికలు 93.68% ఉత్తీర్ణులు అయ్యారు. 99.73% ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా 83.09% ఉత్తీర్ణతతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 84.3% ఉత్తీర్ణత సాధించగా బీసీ సంక్షేమ పాఠశాలలు 98.78% అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి. దాదాపు 5.06 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎస్ఎస్సి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 10 నుంచి 24 తేదీ వరకు నిర్వహిస్తారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జగిత్యాల జిల్లా 3వ సారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ శరత్ ఆనందం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా అన్ని రంగాలతో పాటు విద్యారంగంలో సైతం ముందుంచాలన్న లక్ష్యమే పదవ తరగతి ఫలితాల్లో వరుసగా 3వ సారి రాష్ట్రంలో ముందుండి హ్యాట్రిక్ సాధించిందన్నారు. విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో ఈరోజు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కాగా రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో మెండోరా మోర్తాడులో 44.9 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, నల్లగొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాల్లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదయ్యాయి. ఇంటర్మీడియట్ అవకతవకలకు సంబంధించి విద్యామంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు మరోమారు డిమాండ్ చేసింది. ఇంటర్ ఫలితాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏసరావు నగర్కు చెందిన విద్యార్థి డి నాగేంద్ర కుటుంబాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఈరోజు కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదిత మంత్రివర్గ సమావేశం గురించి ఈ మధ్యాహ్నం వరకు ఎటువంటి అధికారిక సమాచారం తమకు అందలేదని, తమ దృష్టికి వస్తే తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం చెప్పింది. ప్రభుత్వం రేపు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఆ సమావేశం 2వ తేదీ జరగవలసి ఉండింది. అయితే ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రతిపాదిత సమావేశం ఎజెండాను 48 గంటల ముందే ఎన్నికల సంఘానికి పంపించాలంటూ అభ్యంతరం తెలిపారు. అందువల్ల ఆ సమావేశం 2014వ తేదీకి వాయిదా పడింది. ఇలా ఉండగా ప్రధాన కార్యదర్శి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. సమావేశం అజెండా గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కొత్త పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేవారు 18-59 సంవత్సరాల్లోపు వయసు కలిగి ఉండాలని, కొత్త పట్టాపాస్ పుస్తకం లేదా ROFR పట్టా కలిగి ఉన్న రైతులు తమ వద్ద ఉన్న ఆధారాల నకలు కాపీలు కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. నామినీ పేరు, వారికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా దరఖాస్తుతో జత చేయాలన్నారు. రైతు బీమా చేయించుకునేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, రైతు అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం నామినీకి 5 లక్షల రూపాయల బీమా చెల్లిస్తుందని వారు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెన్నైలో ఈరోజు ప్రతిపక్ష డిఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. రాష్ట్రంలో 160 జడ్పీటీసీలు, 1708 ఎంపీటీసీలకు రేపు ఎన్నికలు జరుగుతాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు ప్రకటించారు. 92.43% ఉత్తీర్ణత సాధించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.